ఐజీ ఆదేశాలతో గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరామారావు నగరంలో శాంతి భద్రతలు పర్యవేక్షించనున్నారు. జీజీహెచ్, ఏసీ కాలేజ్, రైల్వే స్టేషన్, బస్టాండ్ సెంటర్లలో పరిశీలించనున్నారు. ఈవ్ టీజింగ్, మద్యం తాగి రోడ్డుపై తిరుగుతున్న వారితో వస్తున్న సమస్యల గురించి నగరవాసులు ఫిర్యాదు చేయడంతో స్వయంగా సిటీలో పెట్రోలింగ్ వాక్ చేయనున్నారు. దీనిపై అర్బన్ ఎస్పీ విజయరామారావుతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరంలో ఏదైతే ట్రాఫిక్ కానివ్వండి, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ఏదైతే ఫుట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎస్పీ, జిల్లా అర్బన్ ఎస్పీ దగ్గరుండి మరి టౌన్ లో వాకింగ్ చేస్తూ మనం వస్తున్నారు సార్, చెప్పండి ఎలా? మనకి గౌరవ డీజీపీ గారు మన అన్ని జిల్లాల్లో కూడా ఫుట్ పెట్రోలింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో భాగంగానే పోలీస్ సిబ్బంది అంతా ఎస్పెషల్లీ పీక్ అవర్స్ ఆఫ్ ది పబ్లిక్ మూమెంట్ సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9-10 గంటల వరకు కూడా పబ్లిక్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది. ఈ టైంలో ఎక్కువ అఫెన్సెస్, నేరాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మన పోలీసులు ఈ టైంలో ఫుట్ పెట్రోలింగ్ చేయడం ద్వారా నేరాలు అనేది తగ్గించడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఫుట్ పెట్రోలింగ్ చేసుకుని వెళ్ళడం ద్వారా 1-to-1 మాట్లాడుకుంటూ వెళ్ళే అవకాశం ఉంది. సో నేరాలు తగ్గే అవకాశం ఉంది. సెంటర్లో డివైడర్స్ ఉంటాయి కదా సార్, డివైడర్స్ మీద పొనుకొని ఉంటున్నారు. అటుపడ్డ ప్రమాదం, ఇటుపడ్డ ప్రమాదం సార, అలాంటికి ఏదైనా ఏర్పాట్లు చేసి ఈ సమస్యని నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని డివైడర్ మీద ఎవరైతే పడుకుంటున్నారో వాళ్ళకి వేరే షెల్టర్ ఏర్పాటు చేసే దాని గురించి కానీ, లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఏంటనే దాని గురించి కానీ ఆలోచించి మన ట్రాఫిక్ సిబ్బంది, తర్వాత లాండ్ ఆర్డర్ ఫోర్సు వీళ్ళందరితో నైటు వాళ్ళు, ఎందుకంటే డివైడర్ మీద పడుకున్న వాళ్ళు లెఫ్ట్కి పడ్డా రైట్కి పడ్డా మాత్రం గాయాలు అవడమే కాకుండా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అది జరగకోకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి మేము గుంటూరుకి రాజధాని అయింది, ట్రాఫిక్ ప్రధానంగా పెరిగిపోయింది, సిగ్నల్స్ దగ్గర ఆటోలు ప్రధానం పక్కన ఆపడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. వాహనాలు ఎస్పెషల్గా మన కౌంట్లో తీసుకుంటే ఆటోలు ఎక్కువ పెరిగాయి, తర్వాత నెంబర్ ఆఫ్ 2-wheelers కానీ 4-wheelers కానీ అందరూ పెరిగాయి, అందరి చోట్ల పెరిగినాయి. అందులో మనం కంప్యూటరైజేషన్ చేస్తున్నాము. అన్ని సిగ్నల్ పాయింట్స్ కంప్యూటరైజేషన్ చేయడం వల్ల ఏంటంటే 2 మినిట్స్ హాల్ట్ అవుతారు, 2 మినిట్స్లో గ్రీన్ సిగ్నల్ పడుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. సో విధంగా కంప్యూటరైజేషను, ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్ అనేది కూడా మేము తీసుకొస్తాం. ప్రధానంగా ఫుడ్ కంట్రోల్ ద్వారా ఏదైతే మొత్తం ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో తిరగడం కానివ్వండి, ఏదైతే ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఏదైతే గుంటూరులో ఎలాంటి ఇబ్బందులు కానీ ప్రజలు పడకుండా వాళ్ళ సమస్యలు స్వయంగా దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకుంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో రవీంద్ర, గుంటూరు.